चंद्रबाबु नायडु गारु ये स्किल डेवलपमेंट स्कैम अवनीति केसुलो अरेस्ट अय्यि राजमंड्री सेंट्रल जेल्लो रिमांड लो उन्नारु आ स्किल डेवलपमेंट कु संबंधिंचि एटुवंटि तप्पु जरगलेदु अनि ఒకవైపు నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ మీడియా సంస్థలతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు రకరకాల మనుషులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళ వాయిస్ ప్రచారం చేసుకుంటూ ఎక్కడ ఏ తప్పు జరగట్లేదు అని చెప్పి వాళ్ళు 24 అవర్స్ ఈ వారం రోజుల నుంచి దాని మీదే పనిచేస్తున్నాయి. కొన్ని టీములు టీడీపీ సోషల్ మీడియా మొత్తం కూడా దాని మీదే పనిచేస్తూ ఉంది. వీటన్నిటికీ మించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎవరైతే మొదట అరెస్ట్ అయ్యారో, ఎవరినైతే ఈడీ అరెస్ట్ చేసిందో, ఎవరి ఆస్తులు అయితే అటాచ్ చేశారో, ఆ డిజైన్ టెక్ ఎండి కన్వెల్కర్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి ఏ తప్పు జరగలేదు అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే ఆయన వాయిస్ను వీళ్ళు పతాక శీర్షికలకు ఎక్కించి డిజైన్ టెక్ ఎండి జగన్ చంపబగిన చెల్లు అనిపించారు, అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు అంటారు. మళ్ళీ తాజాగా ఇంకో సుమన్ బోస్ సిమెంట్స్ ఇండియా మాజీ ఎండి, ఆ సుమన్ బోస్ ఒక వీడియో రిలీజ్ చేసి ఏ తప్పు జరగలేదు, డేట్ ఎందుకు వేయలేదు అగ్రిమెంట్ ఎంఓయూలో అంటే అప్పుడు పవర్ పోయింది అందుకే వేయలేదు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి మీడియా సమావేశం పెడితే సుమన్ బోస్ కూడా జగన్ చెంప చెల్లు అనిపించారు, ఆయన బుద్ధి రాదు అని చెప్పి ఇందులో ఎవరైతే దొంగ అని అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చెప్పిండే మాటలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి చెప్ప చెల్లు అనిపించారు అని చెప్పి పతాక శీర్షికలకు ఎక్కించే వీళ్ళు, దొంగలు చెప్పిందే నిజమని చెప్పి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టే వీళ్ళు, మరొక వైపు ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో అసలు సిఐడి దాని చీఫ్ అండ్ దీంట్లో మొత్తం స్టడీ చేసి కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు ఆ ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళిద్దరూ మీడియా సమావేశం పెట్టి ఈ కేసు వివరాలను కనుక వెల్లడిస్తే వీళ్ళు బుర్రకథలు చెబుతున్నారు, అరికథలు చెబుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, జంట కవులు అని చెప్పి మళ్ళీ వీళ్ళే ఆ పత్రికల్లో కథనాలు రాస్తూ ఉన్నారు. అరేవా, దొంగలు చెబితే ఏమో అది నిజమై జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లుమైంది అంటారు, విచారణ చేస్తున్నటువంటి సంస్థల హెడ్లేమో అదిగో ఇది జరిగింది వాళ్ళంతా మిస్లీడ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి విచారణ సంస్థలు ఏ విచారణ సంస్థ అయితే దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ వాదన కోర్టులో వినిపించి జడ్జి కూడా వాళ్ళ వాదనతో ఏకీభవించి చంద్రబాబు గారిని రిమాండ్కి పంపించారు. ఆ కేసు వివరాలు కనుక వీళ్ళు చెబితే వీళ్ళు జంట కవులు, వైసీపీ కండువాలు వేసుకోండి, మీరు వెళ్ళి రాష్ట్రంలో ఢిల్లీలో మొత్తం జంట కవులలాగా బుర్రకథలు చెబుతున్నారని చెప్పి మీమ్స్ తయారు చేసి వాళ్ళలో బుర్రకథలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అదే ఒకటి పట్టుకొని అవి పెట్టి మీమ్స్ తయారు చేసి వాళ్ళను ట్రోల్ చేస్తూ ఉన్నారు. చూసారా, అంటే జస్ట్ ఎవరైనా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు అయినా ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు ఇందులో దొంగలుగా అభియోగాలు ఎదుర్కొనే వాళ్ళు చెబితే నిజమెట్లయింది, విచారణ సంస్థలు వాళ్ళు విచారణలో ఏమేమి తేల్చారో ఆ వివరాలు చెబితే బుర్రకథలు అరికథలు ఎట్లయ్యాయి, ఈ పత్రికలు టీవీ ఛానళ్ళ బ్యానర్ కథనాల వెనుక బ్రేకింగ్ న్యూస్ల వెనుక ప్రైమ్ డిబేట్ల వెనుక వీళ్ళ ఎంత స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయో, వాళ్ళ నినాదం వెనక ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో, వాళ్ళు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే అది అట్లా ఉంటాయి, వాళ్ళ ప్రతి పలుకు ప్రతి రాత వెనుక వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్ప ఇప్పటి వరకు ప్రజా ప్రయోజనాలు కనిపించిన కథనాలు లేవబ్బా సామీ.